హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం అన్ని జిల్లాలకు ఫోర్టీఫైడ్ బియ్యం మంత్రి కారుమూరి పోషక ఉన్న ఫోర్టీఫైడ్ బియ్యాన్ని ప్రస్తుతం ఏడు జిల్లాల్లో ప్రజలకు సరఫరా చేస్తున్నామని మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి వెంకట నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాలో డిఎస్ఓ డిఎంలు లీగల్ మెట్రాలజీ అధికారులతో ధాన్యం సేకరణ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సంబంధించి సమావేశం అయితే పెట్టారన్నమాట ఇందులో ముఖ్యంగా ఈయన ఏం చెప్పారంటే రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఫార్టీఫైడ్ బియ్యం అనేది కొన్ని జిల్లాలోనే పంపిణీ చేస్తున్నాం సో రానున్న రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి పట్టుకొని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఈ ఫార్టిఫైడ్ రైస్ అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు సో ఈ రైస్ పంపిణీ చేయడంతో విటమిన్స్ అదేవిధంగా మినరల్స్ అన్నీ కూడా ఇట్లో అధికంగా అన్నమాట ఇయ్యం మంచి పోషపులు అయితే కలిగి ఉంటాయి సో దీనివల్ల న్యూట్రిషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదని చెప్తున్నారు సో ఇది ఉగాది కానుక రెండు వేల మూడు ఉగాది కానుక అయితే అన్ని జిల్లాలకు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్తున్నారు ఇవి మనకు ప్రజెంటు రేషన్ పంపిణీ సంబంధించి అప్డేటు ఒక లైక్ చేయండి రేషన్కి సంబంధించి అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను